ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. నేను వరాసాయి మందిరానికి వద్దాం అనుకున్నానండి, కానీ రావడం కుదరలేదు. కానీ భిక్షాదీక్ష అనే మాకు అవకాశం, గొప్ప అవకాశం బాబా నాకు ఇచ్చారండి. భిక్షాదీక్ష చేయాలి, నేను రావాలి అనుకున్నాను. లాస్ట్ మినిట్స్ లో నాకు నేను నా డబ్బులే పంపించాలి అనేసి అనుకున్నానండి, దీక్ష చేయకుండానే. అనుకునేసరికి బాబా నాకు దండం పెట్టుకుంటుంటే దీక్ష చేసుకుని నాకు ఎదురుగా నిలబెట్టారండి బాబా. నిలుచునేసరికి హా బాబా భిక్షాదీక్ష చేయమన్నా దగ్గరకు వచ్చేవా నువ్వు, తప్పక చేస్తాను, ఒక 5 ఏళ్ళు చేస్తాను అనేసి ఆ రోజు దీక్ష పోనుకున్నానండి. ఒక 5 ఏళ్ళు చేయాలనుకున్నాను, ఒక 8 ఏళ్ళు చేయగలిగానండి. నేను కాకపోతే అక్కడికి రాలేకపోయానన్న బాధ కన్నా నాకు ఇది చాలా ఆనందం అనిపించిందండి. దీక్ష చేయటం తర్వాత నేను పంపించడం, మణిగారితో పంపించానండి డబ్బులు. కానీ బాబా అంటే నాకు బాబానే తెలుసండి ఇంతవరకు. ఇప్పుడు సాయి టీవీ ద్వారా నేను నేర్చుకున్నది చాలా ఉంది, సత్యరుద్ర సవన మంజరి చదివి నేను చాలా నేర్చుకున్నానండి. తర్వాత నాకు బాబా ఎల్లవేళ తోడంటున్నారన్న విషయం నాకు ఈ సాయి టీవీ ద్వారానే తెలిసింది, ఇంతవరకు నేను గమనించుకోలేదు. నాకు మా పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించిన దగ్గర నుంచి నా బిడ్డ కనిపించకపోతే ఎట్టికి నా బిడ్డ నన్ను తీసుకొచ్చి ఇచ్చే వరకు బాబా నాకు చాలా తోడుగా ఉన్నారండి. కానీ బాబా అంటే నాకు ఎంత తెలియచేసిన సాయి టీవీకి ధన్యవాదాలండి. బాబా మహిమ అంత ఇంత కాదండి, నా దృష్టిలో నా ఇంట్లో ఒక స్నేహితులా, ఒక తండ్రిలా, ఒక తోడు పుట్టిన వాళ్ళ నాకు ఉన్నట్టుగా ఉంటున్నానండి బాబా. బాబా చేసిన మేలు నేను జన్మ జన్మలకి మర్చిపోలేనండి. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను బాబాకి ఏదో ఒక సేవ చేసుకుని ఎన్నోలో ముందుంటారని చెప్పుకుంటాను. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మాత్రం నేను వరాల్సిన మందిరానికి పక్కవస్తానండి. అలాగే సంతోషం అండి. నిజంగా చాలా మంది తల్లులు రాలేకపోయారు, కానీ ప్రాణం అంతా వరాల సాయి దగ్గరే ఉంది. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వరాల సాయి దగ్గరికి వద్దామని ఎందరో అనుకుంటూ ఉన్నారు. తప్పకుండా రండి, కానీ కాల్ చేసి రండి. ప్రశాంతంగా మీ పుట్టింటికి వచ్చినట్లు 4 రోజులుండి హాయిగా బాబా సన్నిధానంలో ప్రశాంతంగా ఉండి మళ్ళీ ఒకసారి రీఛార్జ్ అయ్యి ఇంకా తర్వాత లైఫ్ కూడా ఉంటుంది కదా. అలాగా ఇప్పటి వరకు ఒక రకం ఇంకా బాబా దగ్గరికి వచ్చేళ్ళాక ఇంకా ప్రశాంతంగా ఇంకో రకంగా హాయిగా ఒక ధైర్యంగా ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి బాబా రీఛార్జ్ చేసి పంపిస్తారు. వరాల సాయి దగ్గర ఆయననే వచ్చిందే చిన్న బాబులాగా, బాలకృష్ణుడిలాగా అని మాకు కూడా తెలియదు. కానీ తనకి పసిబిడ్డలంటే కూడా ఎంత ఇష్టం ఉందంటే, తన దగ్గర ఫస్ట్ గురువారం ప్రతిష్ట అయ్యాక ఫస్ట్ గురువారం రోజు సాయి టీవీ అర్పణం కార్యక్రమం వలన ఒక తల్లి తను కోరుకున్నట్లుగా కొడుకు పుట్టాడనమాట. ఆ బాబు పేరు అర్పణ సాయి పెట్టింది. ఆ బాబుకి అన్నప్రాసన అయింది. అదే వీక్లో ఒకళ్ళకి ఒక పాప బాబు ట్విన్స్ పుట్టారు. వాళ్ళకి షిరిడీలో అనుకున్నారంట, కానీ ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను కదా, షిరిడీలో అని అనుకుని అక్కడ ఇద్దాము అనుకున్న వాళ్ళని కూడా బాబా షిర్డీ నుంచి కూడా, అంటే హుండీలో చేపెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ తెచ్చి వరాల సాయికి అవసరం షిర్డీలో ఎందరో ఇస్తారు. ఇక్కడ మన కళ్ళ ముందు ఈ మందిరం అభివృద్ధి అవ్వాలి, ఇది నిలబడాలి అని అంతో ఇంతో చేసిన వాళ్ళు 10 మంది కావచ్చు, కానీ అంటే అలా షిర్డీ నుంచి వచ్చి వెనక్కి వచ్చి ఇచ్చిన వాళ్ళు. బాబా దగ్గర చిట్ వేసినప్పుడు కూడా షిర్డీయా వరాల సాయి అన్నప్పుడు వరాల సాయికి ఇవ్వమని అలా వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కూడా షిర్డీలో అలాగా పిల్లలకి అడుగులకి అరిసెలు అలా చేస్తారు. పిల్లలు అడుగులు వేస్తే అరిసెల మీద నడిపిస్తారు అన్నమాట. అలా ఒక ముచ్చట ఉంటుంది. అలా అనుకొని వాళ్ళు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు, కానీ ఆ రోజుకి వాళ్ళు వెళ్ళలేకపోయారు. వెళ్దామని ఏ ప్రయత్నం చేసినా వాళ్ళు 2 మంత్స్ ముందు 3 మంత్స్ ముందు ప్లాన్ చేసుకున్నది కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఓ ఇలా కాదు, మనకి వరాలసాయి ఇక్కడే ఉన్నారు కదా అని, వాళ్ళది హైదరాబాద్ కాదు, వెస్ట్ గోదావరి నుంచి వచ్చి ఇంకా హైదరాబాద్లో మన వరాల సాయిలో బాబా గారి ముందు వరాల సాయి ముందు ఇద్దరు ట్విన్స్కి, ఆ పాపకి బాబుకి బాబా ముందు అరిసెలకి అడుగులేయించారు. అట్లాగే
ఇంకా చిన్నపిల్ల లీలలు ఉన్నాయి, చెప్తా నేను ఒక సాయి బంధువుతో మాట్లాడిన తర్వాత. సాయిరామండి. సాయిరామండి, మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు లక్ష్మి. చెప్పండి. మొన్న మేము భిక్షాటం చేసామండి అనిల్ సార్ చెప్పినప్పుడు. భిక్షాటం చేశారు, సౌండ్ పెట్టకూడదు. భిక్షాటం చేస్తే ఫస్ట్ సార్ ఎలా అడగాలి ఏంటి అని అనిపించింది. ఎవరైనా ఏమైనా అంటారేమో అని కొంచెం ఏమైనా బాబా గారి గురించి తక్కువ చేసి మాట్లాడతారని భయం పుట్టింది. ముందు అన్న చెప్పారు, ముందు మీ ఇంటి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పారు. ముందు మా ఇంట్లో ఈయన అడిగాను, ఈయన దగ్గర తీసుకొని అలా అందరి దగ్గర తీసుకున్నా. చాలా బాగా అయ్యింది. అసలు ఒక రెండు మూడు రోజుల్లో అయిపోయింది అనమాట మొత్తం. నేను అనుకున్న 11 మంది దగ్గర కాదు, 23 మంది అయ్యారు. చాలా బాగా చేశాను. ఇక్కడ ఆంటీ వాళ్ళు ఉన్నారు రాణి గారి తోటలో, అర్త్ నుంచి చేశారు అక్కడ. ఆంటీ నేను ఆంటీకి చెప్తే ఇంత బాగా చేశావు నువ్వు, నేను ఇంకా చేయలేదు చెయ్యాలి అని అంటే చేయండి ఆంటీ అంటే నాకు మైల్ వచ్చింది అమ్మా. మీరు అదేం చూడొద్దు ఆంటీ, ఆ బాబా గారికి అదేం ఉండదు. ముందు మీరు చేయండి, స్నానం చేసి వెళ్ళి తీసుకోండి అందరి దగ్గర. అన్న చెప్పారు కదా ఎలాంటి నియమాలు లేవు బాబా గారికి అని, మీరు వెళ్ళి చేయండి ఆంటీ. నిజంగా బాబా మేనోడితో పలికించాడు అమ్మా లక్ష్మి, నేను వెళ్తున్నాను అని చెప్పి ఆంటీ కూడా చేశారంట. చాలా బాగుంది, వెళ్ళి నేను ఆంటీ నీకు ఇస్తాను అంటే లేదు మనం వెళ్దాము అన్నారు. వెళ్దాం అంటే వెళ్దాం ఆంటీ, వరాల సాయి మందిరం చూడాలి బాబా గారిని. నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు ఎంత బాగుంది. అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీవీలో అసలు మోగుతానే ఉంది. వెళ్దాం అంటే ఇంట్లో ఏదో వ్యాధి లాగా వచ్చింది కదా, దానికి ఎక్కువ మంది రిస్క్ తీసుకోబాకండి అమ్మ మీరు అని చెప్పంగానే ఇంకా ఆగిపోయాం. ఆంటీ వెళుతున్నా అంటే వెళ్ళండి ఆంటీ, వెళ్ళి నా కళ్ళతో కూడా చూసిరండి అంటే ఆంటీ అంకుల్ అన్నారంటే వచ్చి నువ్వు కూడా వెళ్ళొద్దు, పర్వాలేదు టీవీలో చూడండి, ఈసారి వెళ్ళారు కానీ ఇప్పుడు బాగా రష్ గా ఉంటది అని చెప్పి ఇంకా ఆగిపోయాం. అట్లాగే సరే బాబా గుడిలో నేను ఇంటికి వెళ్ళి ఇస్తే డబ్బులు ఆంటీ అంట, గుడి దగ్గర ఇద్దాం అనుకుని వేరే వాళ్ళంటే గుడి దగ్గర ఇస్తాను అన్నారంట. అక్కడికి వెళ్తే సాయి టీవీ గుడి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ సితార్ సెంటర్ దగ్గర మేడం ఉన్నారు కదా అండి, ఆమె పేరేదో నాకు సరిగ్గా రాదు, ఆమె మా వారిని పంపిస్తున్నానండి, మీరు రోడ్డు మీద నుంచోండి అన్నాను. రోడ్డు మీద ఎందుకు నుంచోవాలి, గుడిలోకి వెళ్ళి నుంచుంట. అక్కడికి ఒక ఇద్దరు వచ్చారంట మళ్ళీ లంక వేయించి ఒకళ్ళు, అక్కడ సాయి టీవీ దగ్గర ఇంకొకళ్ళు. అక్కడికి వచ్చి ఆమె కూడా వచ్చారంట, ఆ సార్ రాలేదంట. సార్ వస్తానని చెప్తే ఆమె కూడా వస్తుంది, మీరేంటి ఇక్కడ ఉన్నారంటే ఏమో తెలియదు ఇక్కడికి వచ్చాను. అసలు బాబా ఆయన సన్నిధానంలోని అలాగే డబ్బులు తీసుకొని అసలు ఎంత హ్యాపీ అంత వాళ్ళు అయితే మాత్రం. నిజంగా బాబా నువ్వు ఇక్కడ తీపించుకున్నావు అందరి చేత, అసలు ఒక్క దగ్గర కలిపాడంత అందరిని అంటి చెప్పి ఏమి అసలు ఎంత సంతోషం అంటే చాలా బాగుంది. అసలు సాయి టీవీ నిజంగా మరవలేంది, ఎంత హ్యాపీ అంటే ఏదైనా అనుకుంటే కొంచెం బాధిస్తే ఆ ఒక్క నిమిషంలో నేనున్నాను అని అలా టీవీలో ఏదో రూపంగా ఏదో ప్రకంగా. అసలు సాయి టీవీ అంటే నిజం మామూలు విషయం కాదు, అది టీవీ కూడా వెళ్ళాలి అని అనిపించట్లేదు. నిజంగా సాయి టీవీ చూస్తే చాలు, సాయి టీవీ ఒక్క నిమిషం రాకపోతే చాలా బాధ అవుతుంది, ఒక్కొక్కసారి ఆగిపోతుంది. అందరూ నేను అడిగిన ప్రతి ఒక్కళ్ళు అట్లా తీసి ఇస్తే నాకు చాలా సంతోషం వేసింది. అసలు అసలు బాబా పేరు చెప్పంగానే ఎందుకు ఏంటి, చాలా మందికి రావట్లేదు మేడం ఈ టీవీ, చాలా మందికి వేరే బాక్స్ వల్ల రావట్లేదంట. అప్పటికి వారికి ఏం చెప్తా, గూగుల్లో కొట్టండి మీరు సాయి టీవీ అని, మీరు చూడాలి ఇట్లా కూడా చెయ్యండి. చాలా సంతోషం లక్ష్మి గారు, మీ ఆనందం నాకు తెలుస్తుంది. మీ ఆనందాన్ని ఇంకా అందరికి స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. చాలా చిన్న సర్వీస్ ఇది, అందరు ఉన్న దగ్గర నుంచి చేసేదే. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇవాళ రేపు టచ్ ఫోన్స్ ఉంటాయి కదా, స్మార్ట్ ఫోన్స్. యూట్యూబ్ లో మనకి సాయి టీవీ అని కొట్టగానే మన లోగో మీ అందరికి తెలుసు కదా. సో సాయి టీవీ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా అది షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని నెట్వర్క్స్ లో మాత్రమే సాయి టీవీ వస్తుంది. ఎట్లాగో ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు ఒక ఫేస్బుక్, టిక్ టాక్, లేకపోతే ఏదో ఒకటి అయితే చూస్తాం, ఇంటర్నెట్ కూడా ఉంటుంది, అదేదో సాయి టీవీ చూస్తారు వాళ్ళు కూడా. అలాగా వాళ్ళకు కూడా బాబా గురించి మనందరం ఏదైతే ఆనందం పొందుతున్నామో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇది చాలా చిన్నది, కష్టపడేది కాదు, ఎవరికి నోటితో చెప్పేది కాదు, జస్ట్ అదొక లింక్ షేర్ చేయండి, చూడమని చెప్పండి, వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. మనకంటే గొప్పగా బాబాను ప్రేమించే వాళ్ళు ఉంటారు,
కానీ వాళ్ళకి సాయి టీవీ ఇప్పటి వరకు చూసే అవకాశము తెలిసే అవకాశం లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే టాటా స్కై కానీ వీడియోకాన్ కానీ అలాంటి అంటే డిష్ టీవీలలో కానీ కొన్ని ఊళ్ళలో కానీ కొన్ని నెట్వర్క్స్లో కానీ రాదు, చాలా లిమిటెడ్ నెట్వర్క్స్లోనే వస్తుంది. ఉన్నదాన్ని మనం అట్లా సస్టైన్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ స్ప్రెడ్ కూడా చాలా వరకు చేశాను కానీ ఇంకా చిన్న చిన్న నెట్వర్క్స్ అట్లా ఉంటాయి, అట్లాంటప్పుడు లేదు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి మొబైల్లోనే షేర్ చేయండి సాయి టీవీని, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. వరల్ సాయి దగ్గర చిన్నపిల్లలకి చాలా బాగా బాబా దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్ని విషయాలు నేర్పిస్తున్నారో, ఎన్ని ముచ్చట్లు తీరుస్తూ ఉన్నారో. 21-22 తేదీల్లో అక్కడ సాయి గురుకులం అని బాబా గారు మరి ఏర్పాటు చేశారు. నిజంగా ఇప్పటివరకు నాకు కూడా బ్లాంక్గా ఉన్నాను, ఆయన ఏం చెప్తారు అంటే ప్రతిదీ మనసు నిండిపోయేలాగా ఆశ్చర్యంగా ఆనందంగా చేస్తూ వస్తున్నారు ఆయన ప్లానింగ్ అంతా. అప్పుడు రివీల్ అయ్యే కొద్దీ ఆనందం తెలుస్తుంది. అంతకంటే ముందు ఏం చేశారంటే, మేము మా బిజీలో మేము ఉంటాం, ఇంకా కరెక్ట్ చేసే ఛాన్స్ కూడా నాకు లేదు, బాబాకే అప్పగించేశాను ఎప్పుడో పిల్లల్ని కూడా. మా చిన్నబాబు బాగా చాలామంది ఇళ్లలో ఆడుకునేది పబ్జీ, ఇవాళ రేపు పిల్లలు చాలామందికి తెలిసి ఉంటుంది. ఇంకా ఎప్పుడు అదొకసారి స్టార్ట్ చేస్తే ఆడుతూనే ఉంటారు, అదొక లెవెల్ అయిపోవాలో ఏమో. సో ఫుల్ ఇంకా పబ్జీ ఆట ఆడుతూనే ఉంటారు. నాకేమో ఫోన్ దగ్గర పెట్టి కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి కదా, అండ్ అదేమీ మంచి బ్రెయిన్ని ఏదైనా యాక్టివేట్ చేసేది, ఏదైనా క్రియేటివిటీ పెంచేది కూడా కాదు, ఒక గేమ్ అంతే. ఇది ఎలా పోతుందో, నాకు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే అంత టైము అవకాశం అసలు ఏది ఉండదు. ఒక్కసారి ఎప్పుడో బాబాకి అప్పగించేశాను, ఇంకా నాకు తెలియదు బాబా నేను ఎప్పుడు అడగను, నువ్వు నాకు అప్పగించింది, నేను అడిగి తెచ్చుకున్న బాధ్యత సాయి టీవీ, పిల్లలు నీ బాధ్యత, వాళ్ళకి ఏం భవిష్యత్తు ఇచ్చినా నేను నిన్ను నిందించను, ఏదైనా చేసినా నేను అంటే మంచి చేసినా ఇంకా నీ బాధ్యత కాబట్టి నేను జోక్యం చేసుకోను. సో షిర్డీలో ఒకసారి వాళ్ళని చాలా ఇయర్స్ ముందే సాయి టీవీ స్టార్ట్ చేసే ముందే అప్పగించేసి ఉన్నాను. అప్పటి నుంచి ఏం జరిగినా చూస్తూ ఉన్నాను, కానీ వీళ్ళు ఎందుకు ఇలాగ చేస్తున్నారు, ఇలా అవుతున్నారు, నువ్వేం చేస్తున్నావు బాబా, అసలు అడిగిందే లేదు, అడగను కూడా. కానీ వరాల సాయి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా తనకి చాలా బాబా అంతా ఎంత నచ్చారంటే, ఇంకా టైం దొరికితే చాలు ఫోన్ ముట్టుకోవడము అనేది లేదు. ముట్టుకుంటే దేనికోసం అంటే హారతులు పెట్టడానికి. మనకి సాయి టీవీలో ఏ టైంకి అయితే హారతి అవుతుందో ఆ టైంకి బాబా దగ్గర హారతి పెట్టాలి. కనీసం పొద్దున కాకడ హారతి కూడా చాలా మందిరాల్లో 6-7 చేస్తారు కదా, 4:30 మన యొక్క 8 ఇస్తారు సాయి టీవీలో షిరిడీలో హారతి అంటే 4:00 స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అంటే 4:30 నేను చేస్తాను అప్పటి నుంచి అనమాట. ఇంకా టైం దొరికితే బాబా దగ్గర ఓన్లీ హారతి పెట్టడానికే ఫోన్ వాడేది. గేమ్ ఆడట్లేదా అంటే అసలు విననట్లే ఉంటున్నాడు అనమాట. ఒకరోజు విషయం కాదంటే ఆ స్టార్టింగ్ డే నుంచి ఆ ప్రతిష్ట కంటే ఒక 5 డేస్ ముందు నుంచి ఇవాళ వరకు నేను గమనించి ఫుల్గా అంటే తనకి నొప్పి కలగకుండా అసలు ఏ కౌన్సిలింగ్ ఎవరూ చేయకుండా చాలా సహజంగా ఒక ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఫ్రెండ్స్ అయిపోతారు కదా, అలా వరాల సాయి తనను ఫ్రెండ్ చేసేసుకొని తనను మొత్తం మాయ చేసేసారు. ఒక డిసిప్లిన్గా తయారయ్యి ఆ మొబైల్లో గేమ్స్ ఆడడం ఇట్లాంటివంతా పోయి చాలా బాధ్యతగా. సో నా బిడ్డ ఎట్లనో అందరు చిన్నపిల్లలు సేమ్ కదా, సాయి గురుకులానికి వచ్చే వాళ్ళకు కూడా ఇట్లాంటి మంచి మార్పే తప్పకుండా వస్తుంది. కాకపోతే ఎవరెవరి కోసం ఏం నిర్ణయం చేశారు, ఏం చెప్పించబోతున్నారు, ఏం జరగబోతుంది నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. బాబా ప్రత్యేకించి అంటే మనమంతా ఏం చేసినా పిల్లలు బాగా ఉండాలి, వాళ్ళు బాధ్యతగా ఎదగాలి అలాగే కదా అనుకుంటాం. మనకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ విషయాలు తెలియాలి, మంచి అనుకునేది వాళ్ళే ఆచరించాలి అని. అందుకని చిన్న పిల్లల్ని ఎంచుకున్నారు, వాళ్ళ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. మనం పెద్దవాళ్ళుగా చేయాల్సింది ఏంటంటే, ఈ ఏదైతే ఒక మంచి సంస్కృతి అనేది స్టార్ట్ అయిందో ఆ వేదికని వరాల సాయిని మనం అలా కాపాడుకోవడం, నిలబెట్టుకోవడం, విస్తరించుకోవడం ఇదొకటే మన బాధ్యత. వీలైనప్పుడంతా వరాల సాయికి వచ్చి సేవ చేసుకోండి. అండ్ మీరు రోజు వచ్చి దర్శనం చేసుకోవడం చాలామందికి అవని పని, ఆ సరౌండింగ్ వాళ్ళకే అదృష్టం కదా. సో ఏం చేస్తామంటే, మనం వరాల సాయి కోసం చిన్న పేపర్ పెట్టి, ఎలాగూ ప్రతి ఇంట్లో ఈ కల్చర్ ఉంటుంది, భగవంతుడి ముందు చిన్న హుండీ పెట్టి మనం ఎంతో అంత రోజు వేస్తాం. ఇది మన అమ్మమ్మలు ఆ టైంలో ఉండేది,
ఇప్పుడు మనం మర్చిపోయినా సరే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం సంపాదనలో తప్పకుండా దాన ధర్మాల కోసం కొంత మనం పక్కన పెట్టాలి అనేది మన సంస్కృతి ధర్మం కూడా. అదేదో వరాలు సాయి అని చిన్న పేపర్ అంటబెట్టండి, రోజు 5 రూపాయలు 10 రూపాయలే కావచ్చు, అలాగా మీరు కొంత వేస్తూ ఎవ్రీ 30 డేస్కో 41 డేస్కో కొంత వరాలు సాయికి మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే ఇలాంటి కార్యక్రమాలు మనకి రెగ్యులర్గానే అవుతూ ఉంటాయి. మనకి అన్నదానం ఒకరోజు విషయం కాదు, అన్నదానం అనే మాట ఎట్లాగో ఉంటుంది. మన సాయి కుటుంబ సభ్యులు భోజనం కోసం ఎవరు రారు, కానీ ఆ టైంకి వచ్చినప్పుడు భోజనం వేళకు వచ్చిన అతిథులు, బాబా గారు తన దగ్గరకు వచ్చిన అతిథులు ఎవరిని ఖాళీ కడుపుతో వెళ్ళనివ్వరు. సో అతిథి సేవ వరాల సాయి మందిరంలో ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇది ఒక గురువారం రోజు అనేది కాదు, కాకపోతే చాలామందికి గురువారం అది ఇంకా అలవాటు పోదు కాబట్టి గురువారం రోజు ఇంకా ఎక్కువ మంది వస్తారు. అంచేత ఈ అతిథి సేవ కోసం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి దీనికోసం కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. మీరు మీ అందరికీ తెలిసిందే మన సాయి బంధువులందరికీ మనం చేసే సాయి టీవీ తరఫున చేసే ఏ కార్యక్రమమైనా అది 10 మంది కోసం ఉంటుంది. అండ్ అది మనం అనుకున్న దానికంటే ఇంకా బాగా జరుగుతుంది. అక్కడ గుప్పెడు పిండి ఉన్నా సరే ఇంత చాలా పెద్ద పని అవుతుంది అన్నమాట. అట్లాగా కొంచెం మన ఎక్స్పెండిచర్ అంతా అయ్యాక కొన్ని డబ్బులు మిగిలి ఉండే 1 లక్ష రూపాయల లోపల, దాంతో బాబా అడిగారు రంగులు స్టార్ట్ చేయమని. ధైర్యం చేసి స్టార్ట్ చేశాము. పెయింటింగ్స్ కోసం కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఈ అతిథి సేవ కోసం ఇంకా మనం ముందు చేపట్టబోయే కార్యక్రమాలు మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది ఇంకా చాలా వర్క్ ఉంది చేయాల్సింది. అలాంటి వర్క్స్ అన్నిటి కోసం అంటే చాలా బెస్ట్గా ఇంకా ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతతని ఇంకా అలా మనం పదిలంగా కాపాడుకోవడానికి, వచ్చిన వాళ్ళు ఇంకా ప్లెజెంట్గా ఉండడానికి, మనం బాబా కోసం మన ఇంటి కోసమే ఎన్నో చేస్తాం కదా, హంగులు కాదు కానీ సౌకర్యాలు. అలాగా అవుతూనే ఉన్నాయి పనులు. ఏదైనా వర్క్స్ మీరు అడిగి పలానా వర్క్ కోసం చేయాలి అనుకుంటే లెండి కోసం కావచ్చు, లేదా బాబా దగ్గర కావాల్సిన వస్తువులు, వెండి బంగారాలు కానే కాదు భక్తులకి అందరికీ ఉపయోగపడేది అలాంటి వస్తువులు సేవ మీరు చేయవచ్చు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. బాగున్నారా? బాగున్నా తల్లి, చెప్పండి. అమ్మ మొన్న వరాల సాయి కానీ అంకి చెప్పలే మాకు భిక్ష అక్కడక్కడ ఇచ్చేసి గోపవరం అర్పణ కేంద్రం ఉంది కదమ్మా, అర్పణ కేంద్రం వాళ్ళ ద్వారా అక్కడికి వరాల సాయి మందిరానికి ఇచ్చామమ్మా డబ్బులు. భగవంతుడి వల్ల మేము చేసే ప్రతి పనిలోనూ బాబా సాయం వస్తున్నారు. ప్రతి 100 రూపాయలకి బాబాకి ఇంతని నేను ఇదిగా తీసేస్తానమ్మా, ఎప్పటికప్పుడు తీసేస్తున్నాను. ఇప్పుడే టీవీలో చెప్తున్నారు కదమ్మా, అదే నా పాలసీలో పెరుగుతానమ్మా. మళ్ళీ అర్పణ ఎప్పుడు పెడుతున్నారమ్మా? మార్చి 12 నుండి స్టార్ట్ అవుతుంది. అట్టగే తల్లి, సంతోషం అమ్మా. అదే ఆ మాట కనుక్కుందామని చేసే తల్లి. ఒకసారి చేస్తాను, ఎవరో తల్లి ఇస్తారు మీ నంబర్ కి, అదే మీరు ఫోన్ చేసే నంబర్ చేస్తే లేదు మేడం గారు అక్కడ బాబా దగ్గరికి వెళ్ళారన్నారు, సరే అట్టగెళ్ళమ్మని ఇప్పుడు లైవ్ కలిసిందమ్మా. మళ్ళీ ఎప్పుడు పెడతారో మరిన్ని చూస్తానమ్మా. ఇక అది ఈసారి ఏలూరు సరౌండింగ్ అన్ని విలేజెస్ అందరికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే పల్లెటూర్ల వాళ్ళకి అవకాశం చాలా భక్తి ఉన్నా సరే మనకి ఇబ్బంది అవుతుంది అనేసి పల్లెటూర్లలో అవకాశం ఇవ్వలేదు. ఈసారి అవకాశం ఉంటుంది, కాల్ చేయండి లైవ్ లో కాదు. తర్వాత మీరు 9133338195 లేదా 9697 ఆ నెంబర్ లో కాల్ చేయండి. కాల్ చేస్తే సిటీస్ సరౌండింగ్ చిన్న పల్లెలకు కూడా అవకాశం ఉంటుంది. మరి చాలా చిన్న పల్లె అయితే కాదు, కానీ అసలు అడిగి చూస్తే కదా బాబా మన కోసం ఎదురు చూస్తున్నారో లేదో తెలిసేది. ట్రై చేయండి. అర్పణం కేంద్రం పెట్టుకోవాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు అట్లంతా ఏమి ఉండదు, కావాల్సిందల్లా భక్తి నిజాయితీ మాత్రమే. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. టీవీ సౌండ్ తగ్గియమ్మా. సాయిరామ్ అక్క. హలో, చెప్పమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? అక్క రేణుక అక్క, చింపాపేట ప్రెస్ కాలనీ నుంచి. చెప్పమ్మా. బాగున్నారక్క?
మన వరాల సాయి మందిరం బాగుందక్క. అదే చూస్తున్న టీవీలో ఈ ముగ్గురు తోటి నాకు పట్ట పగల చుక్కలు కనిపిస్తున్నాయి అక్క. మాట్లా ఈ ఫోన్ మాట్లాడడానికి కూడా అసలు ఎంత బాగుందంటే బాబా బాగుండు. ఇంకా మీరు మాకు ఒక పుట్టింటిని ఇచ్చేసారు మాకందరికి సాయి భక్తులకి. అదే చూడాలనుకుంటున్నానక్క. కుదిరితే షిరిడి అయితే ఇప్పుడు వరకు చూడలేదు. ఫస్ట్ వరాల సాయి మందిరమే ఆ బాబా దయ కల్పించాలి. ఇంకా బాబా చెప్తారు కదా ఇక్కడ నుంచి కూడా ఒక దారి ఉంది అన్నట్లు. వరాల సాయికి వచ్చి అడిగి వెళ్తే ఇక్కడ నుంచి కూడా షిరిడికి ఒక దారి ఉంటుంది. అదే ఫస్ట్ అదే రోజు అనుకుంటున్నా ఒక్కసారి రావాలి రావాలి బాబా అని. ఇంకా చాలా బాగుందక్క మీరు అసలు దాని వెంటే మీ కృషి ఎంత ఉందో అసలు చెప్పలేము. నిజంగా చెప్పడం ఒక ఎత్తు చేయడం ఒక ఎత్తు. అసలు మీకు కృతజ్ఞతల అక్క అన్నయ్యకు నీకైతే ఇంకా బాబా అక్క సాయిరామ్ అక్క చాలా సంతోషం సాయిరామ్. నిజంగానే బాబా అసలు ఏం తక్కువ చేయించుకోలేదు. షిరిడీలో మందిరం కూడా ఎవరంటే వాళ్ళు ఇట్లా చాలా మంది భక్తులు ఉన్నారు కదా ఎవరితో అయినా కట్టించుకోవచ్చు కానీ పెద్ద కోటీశ్వరుడు బూటితోనే కావాలని అడిగి కట్టించుకున్నారు. అంటే తనైతే ఎక్కడా వెనక్కి తగ్గకుండా అత్యద్భుతంగా కడతారండి. అట్లా ఈరోజు మళ్ళీ అంతటి వ్యవస్థ ఏదంటే సాయి టీవీ మన ప్రతి ఒక్కళ్ళం ఎవరైతే వరాల సాయి కోసం మనకి పాలు పంచుకునే అవకాశం వచ్చిందో మనందరికి కూడా ఆ రోజు బూటీ కలిగినంత అదృష్టం కలిగినట్లే. బాబా ఎంచుకుందే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. ఎస్పెషల్లీ ఇంత అది చలవరాతి మేడ ఎట్లాగో ఇది చలవ మనసుల పందిరి. అందరూ మంచి మనసుతోనే నిజానికి వరాల సాయికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక 100 మంది అనుకుందాం అనుకోండి. దాంట్లో 99 మంది వరాల సాయికి వచ్చి కూడా ఉండరు. కానీ ఏదైనా ఇచ్చామనే ఆలోచన కూడా లేదు. బాగుంది అని సంతోషపడ్డమే. అలాగా ఎందుకంటే నిన్న కూడా ఒక అమ్మ మాట్లాడింది కదా వాళ్ళు వాచ్మెన్గా చేస్తారు. అందరూ కొంచెం కొంచెమే చిన్న చిన్న ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళే కానీ చాలా పెద్ద మనసుతో నా బాబా ఇది నా సాయి టీవీ ఇది మనందరి కోసం చాలా ప్రేమతో ఎలాంటి షరతులు లేకుండా చల్లని మనసులతో వేసిన చలవ పందిరి అది అంచేతే అది ఈరోజు మన సాయి టీవీ మన ఆత్మీయులందరికీ ఒక పుట్టినిల్లు. ఎలాంటి అలజడితో ఉన్న మనసుకైనా ఒక సేద తీర్చే ఒక చల్లని సాయి ధామం అది. తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళంతా వరాల సాయి దర్శనం చేసుకోండి. దాంతోపాటు బాబా గురించి మనకి ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నో విషయాలు తెలియజేసే సాయి టీవీని కూడా యూట్యూబ్లో మీ వంతుగా మీరు స్ప్రెడ్ చేసి అంటే చాలామంది సాయి భక్తులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాబా వైపు మన ప్రయాణం ఎప్పుడూ సాగుతూనే ఉండాలి. బాబా మనపైన కురిపించే చల్లని ప్రేమను అర్థం చేసుకునేంత బుద్ధి మనకు కలగాలని బాబాగారిని వేడుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.